अखिला ओ अखिला अखिला ओ अखिला। సారీ అంకుల్, నేను బాగా ఆలోచించుకున్నాను. నాకున్న ఏం చదువు ఒకటే, నేను హాస్పిటల్కి రాదలుచుకోలేదు. ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళమ్మా. అసలు అవకాశమే లేదు, నాకు ఫ్లైట్కి టైం అయింది. నా కార్లో డ్రాప్ చేస్తానమ్మా. చూడండి అంకుల్, నాకు గౌరీని మీట్ అవడం ఇష్టం లేదు. ఎంత ఖర్చైనా గౌరీని కాపాడుకోగలనే నమ్మకం ఉండేది, ఇప్పుడు అది పోయింది. చాలా కృతజ్ఞుడి సార్. నాకు ఈ యాక్సిడెంట్ అయిన వెంటనే నన్ను మర్చిపోయావా? నన్ను మర్చిపోయావు వర్ష. హౌ కెన్ యూ డూ దిస్ టు మీ? హౌ కెన్ యూ డూ దిస్ టు మీ వర్ష? యు బాడీ, హౌ కెన్ యూ గోరీ? లీవ్ మీ అలోన్. రిలాక్స్ రిలాక్స్ గోరీ, రిలాక్స్ గోరీ, గోరీ కమ్ డౌన్. Please relax. Calm down, Gauri. Calm down. Gauri, ye enti Gauri idi? Gauri, please cool down. How can you do this to me? Nuvu enduku ila chesavu? No, Varsha. Yenti em chestunnavu? Gauri, please. Gauri, yenti chestunnavu? Gauri. డాక్టర్,
ఇది హాస్పిటల్ కదా. మిస్టర్ శివశంకర్, మీ అబ్బాయిని డిశ్చార్జ్ చేస్తాం, ఇంటికి తీసుకు వెళ్ళిపోండి. డాక్టర్ ప్లీజ్, ఇక మీరేం మాట్లాడకండి. డాక్టర్, ఏం జరిగిందో వివరం చెప్పకుండా సడన్ గా డిశ్చార్జ్ చేస్తానంటే ఏమిటి అర్థం? మిస్టర్ శివశంకర్, మీ అబ్బాయి కాసేపటి ముందు ఎమోషనల్ అయి ఒకటే గొడవ పెట్టి ఈ హాస్పిటల్ కున్న పేరు చెరగొట్టాడు సార్. ఇది హాస్పిటల్ సార్, హాస్పిటల్. ఇలాంటి పేషెంట్స్ ఎంతమంది ఉంటారు ఇక్కడ? అతని పక్కనే ఓ హార్ట్ పేషెంట్ వాడుంది. అతను పెట్టిన గొడవకి అక్కడ ఏదైనా జరిగి వాళ్ళకి ఏమన్నా అయిందంటే వాళ్ళ వాళ్ళకి సమాధానం చెప్పేది ఎవరు సార్? ప్లీజ్, ఇంతకు మించి ఏమీ అడగండి. ఏమిటి విక్నే, ఏం జరిగింది? మీరు వెళ్ళిన కాసేపట్లో గౌరీ కళ్ళు తెరి చూశాడు మావయ్య. వర్ష ఇచ్చిన బొకేని అతని చేతికిచ్చాను. అది చూసి టెన్షన్ అయ్యి ఏదేదో జరిగింది. ఐఎమ్ సారీ మిస్టర్ శివశంకర్, ఇంతకు మించి నేనేమీ చేయలేను. వెరీ సారీ. జరిగిన తప్పుకి నేను క్షమాపణ కోరుతున్నాను డాక్టర్. మీరు చెప్పిన ప్రకారం గౌరీశంకర్ని ఈ సాయంత్రమే డిశ్చార్జ్ చేయండి, తీసుకువెళ్తాను. ఓకే ఓకే. నేను చదువుకోకుండా పల్లెటూరోడుగానే ఉన్నాను. మా బాబు చదువుకోలేదు. మన వంశంలో వీడైనా చదువుకుంటాడని పనిగట్టుకుని కాలేజీలో లంచం ఇచ్చి చేర్చా. పనికి మాలిన విధవ 10 రోజులుగా కాలేజీకి వెళ్ళలేదట. ఏమిటి, ఏమైందో చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు అరుస్తుంటే ఏమిటి అర్థం? అరవకుండా ఏం చేయమంటావే? నీ కొడుకు విఘ్నేష్ 10 రోజులుగా కాలేజీకి వెళ్ళడం లేదట. మరి ఆ ఊళ్ళోనేగా ఉన్నాడు, కాలేజీకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళుంటాడు? ముందు ఏమైందో తెలుసుకోండి. అయ్యో, నా కాళ్ళు చేతులు ఆడటం లేదు, వాడేమయ్యాడు? ఎందుకే భయం? వాడు చిన్న పిల్లాడా తప్పిపోవడానికి? ఎక్కడో ఊరమ్మట తిరుగుతూ ఉంటాడు. మన వారసత్వ రక్తం కొంచెం ఉన్న ఒంట్లో పనిచేయాలి, లేదంటే చెడ్డ పేరు వస్తుంది కదా. రారా కొడక. ఏ ఊరు నుంచి వస్తున్నారు దొరగారు? ఎక్కడికి వెళ్ళావు బాబు? ఏదైనా పొరుగురు వెళ్ళావా? నువ్వు కనపడడం లేదని మీ నాన్న నన్ను కంగారు పెట్టేశారు. ఏంటమ్మా ఇది, నేను బాగానే చదువుకుంటున్నాను, వారానికోసారి ఇంటికొచ్చి వెళ్తున్నాను. నువ్వు 10 రోజుల నుంచి కాలేజీకి వెళ్ళలేదని అన్నారు. అవును, నన్ను ఏమీ తెలియని పల్లెటూళ్ళలో వ్యవసాయం చేసుకునే రైతు అనుకుంటున్నావా నువ్వు? ఏంటి నాన్న, ఇది ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. నేను ఎక్కడికి వెళ్ళదు, ఆ ఊళ్ళోనే ఉన్నాను. నాకే అబద్ధం చెప్తున్నావా? నీ వయసులో నేను అన్ని అబద్ధాలే చెప్పేవాడినిలే, ఇప్పుడు అబద్ధాలన్నీ నాతోనే చెప్పాలని చూస్తున్నావా? నేనేం అబద్ధం చెప్పట్లేదు. నువ్వు చెప్తావా, నేను చెప్తా అనుకుంటున్నావా? మరెందుకు కాలేజీకి వెళ్ళాలా? ఏంటి నాన్న, నువ్వు మన గౌరీశంకర్ దెబ్బ తగిలి హాస్పిటల్లో ఉన్నాడు, తోడుగా ఉండి హెల్ప్ చేయలేదంటే ఏమనుకుంటారు? అందుకే 10 రోజులు గౌరీకి సాయంగా ఉన్నాను. తెలివితేటలున్నాయా నీకు? నీ ఒంట్లో నా రక్తమేగా ఉన్నది. ఆ ఇంటికి వెళ్ళకూడదని నేను చెప్పింది నీ బుర్రకెక్కలే? నేనేమి మనస్సాక్షి లేనివాడిని కాదు, మనిషిని. నువ్వు గొడవ పడ్డావు కదా అని నేను హృదయం లేని వాళ్ళ ప్రవర్తించలేను. వాళ్ళు మీ బాబుని అవమానపరిచి పంపిన వాళ్ళు, అది మర్చిపోకూడదు. కావచ్చు, కానీ ఆ ఇంట్లో వాళ్ళందరూ నాతో నిజమైన ప్రేమతోనే మెలిగారు. నేను చెప్తేనే రా, నా అక్క వాళ్ళు నీకు తెలిసింది. ఇదిగో బాబు, పరిచయం ఉన్న పాపానికి ఒక్కసారి వెళ్ళి చూసి రావచ్చు, కానీ పని పాటు వదిలేసి అక్కడికెళ్ళి 10 రోజులు సేవ చేయాల్సిన అవసరం లేదు. ఇక మీద నువ్వు ఆ ఇంటి గుమ్మం కూడా తక్కకూడదు. ఒకటికి 2 సార్లు మన నాన్నని అవమానపరిచారు, అది నువ్వు కాస్త ఆలోచిస్తే నీకు వాళ్ళ మీద జాలి కలగదు. ఇక మీద నువ్వు ఆ ఇంటి వైపే వెళ్ళకూడదు. నువ్వు వెళ్ళావో నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏ న్యాయం రాయిది? తండ్రి పగ, కొడుకు చుట్టావు, కృతజ్ఞత లేని కుటుంబం రాది. అవును, నీకు దురాశ ఎక్కువ. వాళ్ళని చుట్టాలుగానే అనుకుంటే ఇప్పుడు వాళ్ళు శత్రువులుగా అనిపించరు, కానీ వాళ్ళ ఆస్తి కావాలనుకున్నావు, దానికే ఆశపడ్డావు. ఇలా చూడన్నా, వాళ్ళ సుఖ దుఃఖాల్లో నీకు శ్రద్ధ లేకపోవచ్చు, కానీ నాకు నీలా ఉండబుద్ధి కాదు. గుడ్ మార్నింగ్ మేడం. లేచి నుంచి గుడ్ మార్నింగ్ చెప్పాల్సిన అవసరం లేదు, కూర్చునే గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు. నేను ఒక ఆర్డినరీ కస్టమర్ గానే వచ్చాను. థ్యాంక్ యూ మేడం, కొంచెం వెయిట్ చేయండి, కాసేపట్లో మిమ్మల్ని పిలుస్తాను. ఓకే.
వరకు ఆవిడ వెయిట్ చేయించడం అంత కరెక్ట్ కాదు. నాకు సవిత మేడం కంటే ఎంతోసేపు నుంచి కాచుకున్న కస్టమర్సే ముఖ్యం. ఆఫీస్ అవర్స్ పూర్తయి హాఫ్ అన్ అవర్ అయింది, ఇంకా నువ్వు ఇంటికి బయలుదేరలేదా? బయలుదేరుతున్నాను. ఓకే, నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. కార్తిక్ గారు, మీకోసం చీఫ్ క్యాషియర్ వెయిట్ చేస్తున్నారు, అకౌంట్స్ అన్ని తీసుకురమ్మన్నారు. ఇది వస్తానని చెప్పు. కూర్చో కార్తిక్. ఏంటి ఇంటికి బయలుదేరుతున్నావా? ఇంకా అకౌంట్ అప్పగించలేదు. ఏ, ఓ చిన్న మిస్టేక్ జరిగిపోయింది సార్. ఓ 500 రూపాయలు తగ్గుతున్నాయి. ఏంటయ్యా, వెళ్ళకూడమా? క్యాష్లో కూర్చొని 500 రూపాయలు తగ్గుతున్నాయని సింపుల్గా చెప్తున్నావు. వెళ్ళు, వెళ్ళి అకౌంట్ సరిగ్గా చూడు, వెళ్ళు. సార్, నేను సరిగ్గానే చూశాను సార్. 500 రూపాయల నోట్ ఒకటి మిస్ అయింది. నాన్సెన్స్, నువ్వేమన్నా పచారి కొట్లోనా పనిచేసేది? ఇది బ్యాంక్. 500 రూపాయలు కనపడటం లేదని చాలా సింపుల్ గా చెప్తున్నావు. సార్, దయచేసి అరవకండి సార్, నేను నా తప్పు ఒప్పుకుంటాను. ఒప్పుకుంటే నేను అడగకూడదు, అవునా? ఏమయ్యా, ఏదైనా సమస్య వస్తే నీ ఉద్యోగమే కాదయ్యా, నా ఉద్యోగం పోతుంది. అందుకనే 60 అంటున్నాను సార్. 500 రూపాయలు నేను ఉదయాన్నే తీసుకొచ్చి కట్టేస్తాను. ఇక మరిటువంటి తప్పు జరగదు సార్. ఎప్పుడు డబ్బు విషయంలో తప్పు జరగకూడదు. ఇదే నేను నీకు ఇచ్చే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. సవ్యంగా 500 రూపాయలు డబ్బు కట్టి అకౌంట్ సరిచేసి వెళ్ళు. మెనీ థ్యాంక్స్ సార్. బయట ఎవరితో చెప్పదు సార్, ఉదయనే కట్టేస్తాను సార్. వస్తాను సార్. మెనీ థ్యాంక్స్ సార్. ఏమయ్యా అజారు, 100 నోటు మడిచి ప్యాకెట్లో పెట్టుకొని సిగరెట్ అప్పడుగుతున్నావు కదా, ఇది ఏమైనా న్యాయంగా ఉందా? మరేం లేదు, చేతిలో ఎంత డబ్బున్నా సరే నీ కొట్లో అకౌంట్ పెట్టి దమ్ము కొడితే వచ్చే ఆనందమే వేరు. సిగరెట్ ఇవ్వు. నీకు ఆనందంగానే ఉంటుంది. అరువిచ్చి వడ్డీలు కట్టుకు తెచ్చేది నేనే కదా. కొట్టు ఎలా ఉందో చూసావా? మీకు అరువులు ఇచ్చి కొట్లో సామాన్ తెచ్చుకోవడానికి డబ్బులు లేక కొట్టు ఖాళీగా ఉంచాను. అయ్యయ్యో, ఉన్న 6 కేసులు చాలవని ఇంకొక 6 కేసు కూడా వస్తుంది. హాయ్ రా. హాయ్. హాయ్ మణి. దీనికేం తక్కువ లేదు. ఎన్ని రోజులని ఈ కొట్టు దగ్గర అసెంబ్లీ అవటం రా, త్వరగా కొట్టు మార్చండి. ఏంటి కార్తీక్ అలా అన్నావు? మనందరం రాకపోతే మణి బ్రతికి ఏమవ్వాలి? ఇదిగో బాబు, స్వాములు, మీరు ఇక్కడికి రాకుండా ఉంటే నా కొట్టు సవ్యంగా సాగుద్ది. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మణి, ఎలాగూ రేంజ్ మారుతుంది, అతి త్వరలోనే మేమందరం నీకు విడుదల కడిగిస్తాం, బాధపడకు. ఏంటి కార్తీక్, ఈరోజు ఎంతో సంతోషంగా కనిపిస్తున్నావు. అవునరా, ఇవాళ బ్యాంకులో ఓ ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. ఏంట్రా బావా, మీ మేనేజర్ ఏమైనా చిల్లి పనిచేశాడా? రేయ్, మా ఓనర్ కూతురు డబ్బు డ్రా చేయడానికి వచ్చింది. ఎక్స్ట్రాగా 500 రూపాయలు నోట్ ఇచ్చాను. ఆవిడ కూడా లెక్క పెట్టుకో కూడా బాగులు పెట్టి గడిపోయింది. నీ దుంపదేగా, 500 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి అది సంతోషంగా చదువుతున్నావా? రేయ్, నేనేమి బుద్ధిలేని మూర్ఖుని కాదురా. ఉన్న మూర్ఖుడు. మణి, నా సూపర్ బ్రెయిన్ యూస్ చేసి ఒక మెగా ప్లాన్ వేశాను, దాని రిజల్ట్ రేపు తెలుస్తుంది. అవునవును, ఖచ్చితంగా తెలుస్తుంది బావా. నువ్వు కంటిన్యూస్గా బ్యాంకు ఉద్యోగానికి వెళ్తావా లేదా అన్నది అంతే కదా. నువ్వు ఇలాగే 500 ఎక్స్ట్రా ఇచ్చి ఆ ప్రైవేట్ బ్యాంకుని దివాలా తీస్తావు, నువ్వు దివాలా అవుతావు. ఏయ్, మీరు అనుకున్నట్టు నేను క్రిమినల్ కాదురా. 500 రూపాయలు షార్టేజ్ అనే విషయాన్ని మేనేజర్తో చెప్పాను. రేపు ఉదయం నా డబ్బు నేనే కట్టేస్తాను. బావా, వీడికి ఏదో నట్టు రోజైందని కన్ఫర్మ్గా తెలుస్తుంది. ఏయ్, వచ్చింది నిజంగా ఓనర్ కూతురేనా లేక ఇదేనా సంథింగ్ రాంగా? మనోడు 500 ఎక్స్ట్రా ఇచ్చాడంటే ఏ విషయం లేకుండా ఇవ్వడు. బావా, ఏంటి మాట అని కాస్తానా చెప్పరా. రేయ్, ఆవిడ పేరు సబిత, నా ఓనర్ గారి అన్నయ్య కూతురు. ఇక్కడే ఈ ఊళ్ళోనే హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. నా ఓనర్ నంజప్పకి ఆవిడంటే పంచప్రాణాలు, ఆవిడ ఏమడిగినా చేస్తాడు. అమ్మాయి నువ్వు లవ్ చేయబోతున్నావా? ఎందుకురా మీరు ఇలా లోకల్గా థింక్ చేస్తారు? నా ప్లానే వేరు. ఇప్పుడు నేను 500 రూపాయలు విసిరానంటే దాని వెనక లక్షలు రాబోతున్నాయి. రేపు నా బ్యాంక్ ఓనర్ వస్తారు, నా ఫస్ట్ స్టెప్ వర్కౌట్ అయిందంటే తర్వాత కట్టలు కట్టలుగా డబ్బే డబ్బు. నా ఉద్దేశం మన ఫ్రెండ్కి రేపటితో ఉద్యోగం గోవిందా అనుకుంటున్నాను. రే,
వస్తే కొండ లేదంటే మీ బొంద. పోండ్రా, రేపు జరగబోయే చూడండి. ఈ పాలు తాగు. మధ్యాహ్నం భోజనంలోకి నీకేం కావాలో చెప్పు, రెడీ చేయమంటాను. సవ్యంగా ఫోన్ చేసి ఫిజియోథెరపీ చేయించుకుంటే ఆరోగ్యం త్వరగా బాగవుతుందని డాక్టర్ చెప్పారు. చెప్పు గౌరీ, నీ భోజనంలోకి ఏం రెడీ చేయమంటావు? ఏదో ఒకటి చెయ్యి. నన్ను ఎందుకు అడుగుతావు? నేను తిని ఇప్పుడు ఏం చేయబోతున్నాను? నిన్ను నువ్వే హీనపరుచుకుంటున్నావు. నువ్వు మంచంలోనే పడుండటం చూస్తున్నప్పుడు మనసులో ఎంతో బాధగా ఉంటుంది. ఈ పరిస్థితి ఏ తల్లికి రాకూడదు. ఈ విధంగా జరుగుతుందని తెలుసుంటే ఆ వర్షతో నిన్ను పరిచయం పెంచుకొని వచ్చేదాన్ని కాదు. వర్ష వల్లే నీకు ఈ విధంగా జరిగింది. నువ్వు పడే కష్టం తనకి తెలియదా ఏంటి? కాస్త హెల్ప్గా ఉండొచ్చు కదా. నటిస్తున్నావా? నా దగ్గర నటిస్తున్నావా? అందరూ కలిసి నన్ను బట్టి మీద ఎక్కించి నాటకం ఆడుతున్నారా? వర్షకు నా మీద నిజమైన ప్రేమే ఉంది. తానుగా నన్ను వదిలి వెళ్ళిపోయి ఉండదు. మీరు అతన్ని బయటికి కంటారు. ఎందుకు నాకు తోడు ద్రోహం చేశారు? పో, ముందు ఇక్కడి నుంచి బయటికి పో, పో బయటికి. ఆవేశపడకు గౌరీ, వర్షకు నీ మీద నిజమైన ప్రేమే ఉండుంటే తన ఇక్కడ తిరిగి వస్తుంది. అబద్ధం మీద అబద్ధం చెప్పిన ఆవేశం నచ్చకూడదు. ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి. ఎవరో నాకు మొహం చూపించదు, లేదంటే నేను మనిషిగానే ఉండబోను. లేదు గౌరీ, నేనేం చెప్తున్నా? బొమ్మ చెప్తాను కదా. Oh, my God.